అయోధ్యలో రామ ఆలయంలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ప్రముఖ ఆలయం ఖిల్లా రఘునాథ ఆలయంలో రాములవారికి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, యాగాలు, హోమాలు చేశారు. సీతారాముల వారిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఖిల్లా రఘునాథ ఆలయం నుంచి రామలల్లా వేడుకలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. అయోధ్యలో రామలల్లా భవ్య మందిర నిర్మాణము ఈరోజు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాములల్లా విగ్రహ ప్రతిష్టాపన సంబరాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామము, వాడవాడ, వీధి వీధిన కూడా పెద్ద ఎత్తున రామలాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భజనా కార్యక్రమాలతో ఆలయాలన్నీ కూడా సందడిగా మారినాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని రఘునాథ ఆలయంలో ఉన్నాము. దీన్ని ఖిల్లా రామాలయంగా పిలుస్తారు. ఇది చాళుక్య కాలంలో ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని కాకతీయులు కొంతమేరకు పునరుద్ధరించారు. దాశరథి రంగాచార్యుని ఇక్కడే నైజాంలు జైల్లో బంధించారు. ఇక్కడి గోడల మీదే ఆయన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన నినాదం చేసినటువంటి గోడ పైన రాసినటువంటి మొదటిసారి తెలంగాణను స్తుతిస్తూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన పలికింది. ఇక్కడే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా శ్రీరాములవారిని దర్శించుకునేందుకు ఆలయాలకు వస్తున్నారు. ఈ రోజు ఎంత హ్యాపీ ఉన్నాం అంటే అంత హ్యాపీ ఉన్నాం. సూపర్, చాలా సూపర్. జై శ్రీరామ్. చాలా సూపర్. భక్తితో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ఉంటుంది. అద్దాల నుంచి వచ్చినాము, చూడడానికి వచ్చినాము. పెద్ద టెంపుల్ ఇది నిజామాబాద్ లో. ఇది ప్రధానంగా యూత్ పిల్లలంతా శ్రీరామనవమి రోజు రామని గుర్తు చేస్తారు. ఈరోజు అందరూ వచ్చిండ్రు, అందరూ వచ్చాం. చాలా అవును సార్, స్పెషల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా మంది పేరెంట్స్ ఇట్లా పిల్లల్ని రాముడి అలంకరణలో మీరందరినీ కూడా సిద్ధం చేశారు. చెప్పండి, జనం ఎట్లా వస్తున్నారు? మేము అనుకోకుండా, మేము అనుకునే దానికంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారండి జనాలు. చాలా సంతోషంగా ఉన్నది. ఇంత మంచి కార్యక్రమం మీ భాగస్థలమైనందుకు చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ ఈ పేరెంట్ రాముని లాగా అలంకరణ చేసినటువంటి పేరెంట్ ఉన్నారు, మాట్లాడారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీరు? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని బాగా కలవరిస్తుంది. అందుకే పాపకు చాలా ఇష్టం అని చెప్పేసి జై శ్రీరామ్ వేషం వేసి ఇవాళ రామని ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, దానికోసం అని ఇలా తయారు చేసి గుడికి తీసుకొచ్చినాం సార్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఇట్లా పిల్లలందరినీ కూడా పొద్దుగా రాముని అలంకరణలో పేరెంట్స్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. తద్వారా రాముని కొలుస్తున్నామని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, సాధారణంగా రామాలయాలకు శ్రీరామనవమి రోజు ఎక్కువగా అందరూ వస్తుంటారు, కొంత శనివారం రోజుల్లో వస్తుంటారు, కానీ ఇవాళ చాలా మంది వచ్చారు, ఏంటి? శ్రీరామచంద్రుని ప్రతిష్టాపన కాబట్టి వచ్చింది. భక్తులంతా కూడా రాముల వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. సీతా సమేతంగా ఉన్నటువంటి రామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొదలుకొని ఆలయం గర్భగుడి వరకు కూడా రామనామ జపంతో ఆలయం అంతా కూడా మారుమోగుతుంది. ఒకవైపు అయోధ్యలో రాములల్లా విగ్రహాల ప్రతిష్టాపన, మరోపక్క ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడన, వీధి వీధిన, గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా రాముని తరించుకుంటున్నారు. రామునికి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. సీతారామచంద్రుని తలుచుకొని భక్తులంతా కూడా తరించిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇట్లా ఖిల్లా రఘునాథ ఆలయం అయితే ఉదయం నుంచి కూడా చాలా రద్దీగా మారింది. ఒక ఖిల్లా రఘునాథ ఆలయమే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చిన్న చితక అన్ని గుళ్ళు కూడా, హనుమాన్ ఆలయాలు కావచ్చు, రామాలయాలు కావచ్చు, వైష్ణవ క్షేత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా సందడిగా మారిపోయినాయి. ఉదయం నుంచి కూడా రామాలయాల్లో అయితే పెద్ద సంఖ్యలో రద్దీ కనిపిస్తుంది. ప్రత్యేక అర్చనలు, పూజలు, హోమాలు, యాగాలు, రామనామ జపాలు, అట్లాగే ర్యాలీలు, భజనలతో సందడిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందూర్ అంతా కూడా కాషాయమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, బీసీక్స్ న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.